ఒకనొకప్పటి విషయమిది. ఒక పేద విధవ మహిళ తన కొడుకుతో కలిసి ఉండేది. ఆమె కొడుకు జాక్ ఏ పని చేసేవాడు కాదు, ఎందుకంటే అతను చాలా బద్దకస్తుడు. అందువల్ల ఆమె వద్ద డబ్బు ఉండేది కాదు. అమ్మా, తినడానికి ఏమైనా ఉందా? నాకు ఆకలేస్తుంది. రోజులు గడుస్తున్నాయి, వాళ్ళు ఇంకా పేదవారయ్యారు. ఆ రోజు రాణి వచ్చింది. తమ మిల్క్ వైట్ ఆవుని అమ్మేయాల్సి వచ్చింది, ఎందుకంటే దానిని కూడా వారు మేపలేకపోయేవారు. జాక్ తల్లి అతనితో చెప్పింది ఆవుని బజారుకి తీసుకెళ్లి మంచి ధరకు అమ్మేయమంది. బహుశా తినడానికి ఏదైనా కొనుక్కోవచ్చని. బజారుకు వెళ్లేటప్పుడు జాక్కు ఒక విచిత్రంగా కనిపించే ముసలాయన కలిశాడు. ఆ ముసలాయన ఆవుని చూసి జాక్తో అన్నాడు, హలో, ఇలా చూడబ్బాయ్, నువ్వు నీ ఆవును నాకిస్తే కనుక నేను నీకు దానికి బదులుగా బోల్డని వస్తువుల్నిస్తాను. జాక్ ఇది విని ఎంతో సంతోషించాడు. ముసలాయన 5 బీన్స్ ని తన జేబులోంచి తీసి ఇచ్చాడు. బీన్స్? అవును, ఇవి మ్యాజిక్ బీన్స్. జాక్ కి ముందే ఈ విషయంపై నమ్మకం కుదరలేదు. ఇలా విను బాబు, నువ్వు ఒక మంచి పిల్లాడిలా ఉన్నావు. ఈ మ్యాజిక్ బీన్స్ తీసుకో, నువ్వు సంకోచించకు, నాపై నమ్మకం ఉంచుకో. జాక్ ఆ ముసలి వ్యక్తిని నమ్మాడు. ఇక ఆ బీన్స్ కు బదులుగా ఆవు మిల్క్ వైట్ ని అతనికి ఇచ్చేశాడు. తన పనితో సంతోషించి జాక్ ఇంటి వైపుకి వెళ్ళాడు. అమ్మా, ఇలా చూడు నేనేం తెచ్చానో. జాక్ ని ఇంత సంతోషంగా ఉండటం చూసిన తల్లి అనిపించింది ఆవుకి మంచి ధర పలికి ఉంటుందని. ఎప్పుడైతే జాక్ తన తల్లికి మ్యాజిక్ బీన్స్ చూపించాడో ఆమెకు చాలా కోపం వచ్చింది. ఆమె ఆ మ్యాజిక్ బీన్స్ ని గార్డెన్ లోకి విసిరేసింది. జాక్ ని అక్కడి నుండి వెళ్ళిపోమని చెప్పింది. నువ్వు నీ గదిలోకి వెళ్ళు, నిన్ను నేను బయటికి రమ్మని పిలిచే వరకు బయటికి రాకు, నీకీరోజు భోజనం లేదు. ఉదయం జాక్ తన కిటికీలోంచి బయటికి చూసి ఆశ్చర్యపోయాడు. అతని గది కిటికీ వద్ద అతను చూశాడు మొక్కలు ఎంతో వేగంగా పెరుగుతున్నాయి. అవి సాధారణ మొక్కల్లా లేవు, పువ్వులు కాదు, ఇవి మ్యాజిక్ బీన్స్ మొక్కలు. జాక్ ఆ విశాలమైన బీన్ మొక్కల్లోకి ఒక్క గంతు గంతాడు. ఆ వంకర టెంకర మొక్కలపై మెట్లలాగా చేసుకుని ఎక్కసాగాడు. కొంత ఎత్తు వరకు ఎక్కాక ఒక విచిత్రమైన చోటికి చేరుకున్నాడు. అక్కడ అన్ని చాలా పెద్దగా ఉన్నాయి. అతను ఒక పూలతో నిండిన మార్గాన్ని చూశాడు. దాని పక్కగా ఒక పెద్ద ఇల్లు ఉంది. జాక్ ఆ ఇంటి వైపుకు వెళ్ళాడు. అతను తలుపుని తట్టాడు. ఒక ఎత్తుగా ఉన్న మహిళ లోపల నుండి జవాబిచ్చింది. అది నేను మిమ్మల్ని అడగాలనుకున్నాను, మీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా అని. ఉందిగా, కానీ నువ్వు నా భర్త వచ్చే ముందు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి, ఎందుకంటే నా భర్తకు చిన్నపిల్లలంటే ఎంతో ఇష్టం, వాళ్ళని తినేస్తాడు. జాక్ భయపడ్డాడు, కానీ ఆకలితో ఉన్నాడు. తినడానికి టేబుల్పై కూర్చోగానే అతనికి ఏదో గంభీరమైన గొంతు బయట నుండి వినిపించింది. నాకు పిల్లల వాసన వస్తోంది, పచ్చిదా పండిందా నాకు ఏదైనా పర్వాలేదు, నేను వాణ్ణి తప్పక వెతుకుతాను. ఆ మహిళ జాక్ ని పిలిచింది. ఎప్పటికెప్పుడే అవెన్ లోకి వెళ్ళి దాక్కో బాబు. జాక్ అవెన్ లోకి వెళ్ళి దాక్కున్నాడు. ఆ రాక్షసుడు కిచెన్ లోకి వెళ్లి వాసన చూస్తున్నాడు. నాకు చిన్న పిల్లాడి వాసన వస్తోంది. మీరేమంటున్నారండి, బహుశా మీకు ఆ తియ్యటి సువాసన వస్తోందేమో, నిన్న నేను పెళ్లికి తినిపించాను. భోజనం అయ్యాక ఆ రాక్షసుడు బంగారు నాణాల్ని లెక్కించసాగాడు. కొ
కొంతసేపటి తర్వాత అలా లెక్కించి అలిసిపోయాడు, నిద్రపోయాడు. జాక్ అబెల్ నుండి బయటికి వచ్చాడు. అతను బంగారం ఉన్న బ్యాగ్ని తీసుకున్నాడు. ఆ బ్యాగ్ని బీన్ మొక్కల్లోకి విసిరేశాడు. నెమ్మదిగా చెట్టును పట్టుకుని కిందకి రాసాగాడు. అతను బంగారంతో నిండిన బ్యాగ్ను తీసుకుని ఇంటి లోపలికి పరిగెత్తాడు. జాక్ తల్లి బంగారాన్ని చూసి చాలా సంతోషించింది. ఆ తర్వాత వాళ్ళెప్పుడూ పేదరికాన్ని చూడలేదు. అయితే కొన్ని నెలల తర్వాత తెచ్చిన బంగారం అంతా అయిపోయింది. ఇంకో దారి లేనప్పుడు జాక్ మళ్లీ బీన్ మొక్కల్ని ఎక్కసాగాడు. ఆ రాక్షసుని ఇంటికి చేరుకున్నాడు. ఇంతకు ముందు నువ్వు వచ్చినప్పుడు బంగారం బ్యాగ్ ఒకటి దొంగిలించబడింది. అయినా కూడా ఆమె జాక్ని లోనికి రానిచ్చింది. కొద్దిసేపటికి రాక్షసుడు వచ్చాడు. నాకు పిల్లల వాసన వస్తోంది, పచ్చిదా పండిందా నాకు ఏదైనా పర్వాలేదు, నేను వాణ్ణి తప్పక వెతుకుతాను. రాక్షసుని గొంతు వింటూనే జాక్ అవెన్లోకి వెళ్లి దాక్కున్నాడు. భోజనం అయ్యాక రాక్షసుడు తన భార్యని కోడిని తెమ్మని అన్నాడు. ఆమె కోడిని తీసుకురాగానే అతను ఆ కోడిని గుడ్డు పెట్టమని చెప్పాడు. జాక్ ఇదంతా చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఆ కోడి బంగారపు గుడ్డు పెడుతోంది. ఇక రాక్షసుడు నిద్రపోగానే జాక్ అవెన్ నుండి బయటికి వచ్చి ఆ కోడిని తీసుకొచ్చాడు. కిందకి పరిగెత్తాడు. బంగారపు గుడ్డు వల్ల జాక్ ఇంకా వాళ్ల అమ్మ మళ్లీ ధనవంతులయ్యారు. కానీ కొంతకాలం తర్వాత జాక్ మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఆ బీన్ మొక్కలపైకి మళ్లీ ఎక్కాడు. ఈసారి ఆ రాక్షసుని ఇంట్లో దాక్కుని కూచున్నాడు. ఆమె భార్య కూడా కనిపించలేదు. ఒక పెద్ద కాపర్ పాట్లోకి వెళ్లి దాక్కున్నాడు. కొంతసేపటి తర్వాత రాక్షసుడొచ్చాడు. నాకు పిల్లల వాసన వస్తోంది, పచ్చిదా పండిందా నాకు ఏదైనా పర్వాలేదు, నేను వాణ్ణి తప్పక వెతుకుతాను. ఈసారి రాక్షసుని భార్య జాక్ ని పట్టుకోవడానికి ప్రయత్నించింది. ఒకవేళ పిల్లాడు ఉంటే అవెన్లో దాక్కున్నాడేమో. జాక్ ఇంకెక్కడో దాక్కున్నాడు. రాక్షసుడు అతని భార్య మొత్తం ఇల్లంతా వెతికారు. కాని వాళ్ళకి పిల్లాడు దొరకలేదు. భోజనం చేశాక రాక్షసుడు బంగారపు వీణని టేబుల్పై పెట్టి దాన్ని మోగమన్నాడు. వీణ మోగుతూనే ఉంది. రాక్షసుడు నిద్రపోయాడు. ఈసారి జాక్ ఈ వీణని ఎలాగైనా తీసుకుని వెళ్లాలనిపించింది. అతను రాక్షసుని మోకాలిపైకి ఎక్కి టేబుల్ మెద్దకు చేరుకున్నాడు. అయితే అప్పుడే ఊహించకూడనిది ఒకటి జరిగింది. వీణ అరిచింది. జాక్ వీణని తన నడుంకి బిగించి టేబుల్ నుండి ఒక్క గంతుకెంతాడు. రాక్షసుడు లేచాడు. జాక్ వెనకాలే పరిగెత్తాడు. జాక్ బీన్ మొక్కల నుండి వేగంగా కిందకి దిగసాగాడు. రాక్షసుడు కూడా వెనకాలే వస్తున్నాడు. అతనింటికి చేరుకోగానే జాక్ తన తల్లిని పిలిచాడు. అమ్మా త్వరగా రా, గొడ్డల్ని కూడా తీసుకురా. వాళ్ళు బీన్ చెట్లని నరకసాగారు. చివరికి వాళ్ళు బీన్ చెట్లని నరికేశారు. రాక్షసుడు నేలపై వచ్చి పడ్డాడు. వాళ్ళిద్దరూ రాక్షసుడి నుండి కాపాడబడ్డారు. ఓరి భగవంతుడా, మనం సురక్షితంగా ఉన్నాం. వాళ్ళు సురక్షితంగా ఉన్నారు.
కాని జాక్కి తన పనికి పశ్చాత్తాపం కలిగింది. అతను తన పేరాస వల్ల ప్రాణాన్ని కోల్పోయేవాడు. అతను తన తల్లికి మాటిచ్చాడు ఎప్పుడూ దొంగతనం చేయనని. ఆ మర్నాటి నుండి కష్టపడి పనిచేశాడు. ఆనాటి నుంచి జాక్ అతని తల్లికి పేదరికం ఎప్పుడూ ఎదురుకాలేదు. ఆ వాళ్ల వద్ద బంగారం గుడ్డు పెట్టే కోడి ఉందిగా సాయపడడానికి. కాని జాక్ కూడా పనిచేయడం మొదలుపెట్టాడు.